అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రావణి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్, వైద్య హాస్పిటల్స్, నక్కల్ రోడ్, విజయవాడ. ఈరోజు మనం మతిమరుపు గురించి మాట్లాడుకుందాము. దీన్ని మనం డిమెన్షియా అని అంటాము. సో మతిమరుపు అనేది ఒక ఏజ్ పెరిగే కొద్దీ మన బ్రెయిన్ సైజ్ తగ్గడం ద్వారా వస్తుంది. సో దాన్ని మనం సెరిబ్రల్ ఎట్రోఫీ అని అంటాం. అంటే ఒక 60-65 ఇయర్స్ ఏజ్ తర్వాత నుంచి బ్రెయిన్ సైజ్ అనేది ష్రింక్ అవుతూ రావడము, లేదా న్యూరో ట్రాన్స్మిటర్ ఎసిటైల్ కొలిన్ అనే లెవెల్ తగ్గడం వల్ల కానీ ఇలాంటి మెమరీ డిస్టర్బెన్సెస్ అనేవి మనం చూస్తూ ఉంటాము. సో ఈ మెమరీ డిస్టర్బెన్సెస్ అనేవి కొంతమందిలో 40-45 ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఇలా ముందు రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక సమస్యలు, దానిలో ముఖ్యంగా బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, లేదా హార్మోనల్ ఇష్యూస్ లైక్ థైరాయిడ్ కానివ్వండి, లేదా విటమిన్ డెఫిషియన్సీస్, విటమిన్ B12 కానీ, B1 కానీ, ఈ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల కానివ్వండి, లేదా హెడ్ ఇంజూరీ వల్ల కానీ, లేదా లిపిడ్స్ ఎక్కువ ఉండడం కానీ అంటే కొలెస్ట్రాల్ లెవెల్, ఇలా ఇలాంటి రీజన్స్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల కొంచెం ఏజ్ తక్కువగా ఉన్నప్పటి నుంచే ఈ మెమరీ డిస్టర్బెన్సెస్ అనేవి స్టార్ట్ అయ్యే ఛాన్స్ మనకి కనిపిస్తూ ఉంటుంది. సో దీనిలో ఏంటి అంటే, వాళ్ళకి రీసెంట్ మెమరీ అనేది ఫస్ట్ డిస్టర్బ్ అవుతుందన్నమాట. రీసెంట్ మెమరీ అంటే నిన్న రాత్రి ఏం తిన్నారు, ఈరోజు పొద్దున ఏం తిన్నారు అనే క్వశ్చన్ మనం వాళ్ళని అడిగితే వాళ్ళకి గుర్తు ఉండదు, చెప్పలేకపోతారనమాట. వచ్చే కొద్దీ ఫర్దర్ స్టేజెస్లో వాళ్ళకి రిమోట్ మెమరీ కూడా డిస్టర్బ్ అవుతుంది. రిమోట్ మెమరీ అంటే ఏంటి, మీ పెళ్లి రోజు ఎప్పుడు, లేదా మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు ఎంతమంది ఉన్నారు, మనవరాళ్ళ పేర్లు ఏంటి, ఇటువంటి క్వశ్చన్స్కి కూడా వాళ్ళు ఆన్సర్ చెప్పలేకపోతారు ఫర్దర్ స్టేజెస్లో. సో ఇనీషియల్గా మనం చూసేది ఏంటి, ఇంట్లో ట్యాబ్లెట్స్ వేసుకున్నామా లేదా అనేది గుర్తులేకపోవడం, లేదా ఆల్రెడీ వేసుకున్నా కూడా మళ్ళీ ఎక్కువసార్లు అదే ట్యాబ్లెట్స్ని వేసుకోవడము, లేదా వంట చేస్తూ స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోవడం కానివ్వండి, ఏదైనా వస్తువు ఎక్కడైనా పెట్టి ఎక్కడ పెట్టాము అనే విషయం గుర్తులేకపోవడం కానివ్వండి, ఇటువంటి వాటితో స్టార్ట్ అయ్యి ఫర్దర్గా వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఇంటికి వచ్చే దారి మర్చిపోవడము, లేదా రిలేటివ్స్ని గుర్తుపట్టలేనంత స్టేజెస్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో వీటిలో ఏంటి అంటే, మనకి ట్రీట్మెంట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మెడిసిన్స్ ద్వారా ఇచ్చే ట్రీట్మెంట్, ఒకటి నాన్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్ అనమాట. సో ఫస్ట్ మనము ఇటువంటి పేషెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని బ్లడ్ టెస్ట్లు కానివ్వండి, లేదా సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ కానీ చేస్తే దాని కాజ్ ఆఫ్ డిమెన్షియా ఏంటి అనేది తెలుస్తుంది. అంటే ఈ మతిమరుపు రావడానికి గల కారణం ఏమిటి అనేది. సో కొన్ని మనకి ట్రీటబుల్ డిమెన్షియాస్ ఉంటాయి. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏదైనా విటమిన్ డెఫిషియన్సీ వల్ల కానీ, థైరాయిడ్ వల్ల కానివ్వండి, వీటి వల్ల వస్తే వాటిని మనం ట్రీట్ చేస్తూ ఉంటే ఈ మెమరీ డిస్టర్బెన్సెస్ అనేవి తగ్గిపోతాయి. లేదు, ఆల్జీమర్స్ డిమెన్షియా లాంటిది, ఏజింగ్ వల్ల వస్తున్న డిమెన్షియా, ఇటువంటి కారణాలు ఏంటి అంటే దాన్ని మనం కంప్లీట్గా ప్రివెంట్ చేయలేము, కానీ సింప్టమ్స్ని తగ్గించుకుంటూ లేదా ఆ డిసీజ్ ప్రాసెస్ని డిలే చేయగలిగే ఆప్షన్స్ మన దగ్గర ఉంటాయి. సో ఫస్ట్ ఆ రీజన్ ఆఫ్ డిమెన్షియా ఏంటి అనేది తెలుసుకొని దాని తర్వాత దానికి మనం ట్రీట్మెంట్ ఇస్తాము. సో ఇప్పుడు ఈ ట్రీటబుల్ డిమెన్షియా అయితే కాజ్ ఏదైతే ఉందో దాన్ని ట్రీట్ చేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు ఏంటి అంటే, కొన్ని మనకి ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఈ డిమెన్షియా ఉన్న పేషెంట్స్కే డిప్రెషన్ ఉండడం కానివ్వండి, లేదా యాంగ్జైటీ డిజార్డర్స్ ఉండడం కానివ్వండి, అంటే ఎందుకు నేను ఇలా ప్రతిదీ మర్చిపోతున్నాను అని దిగులు చెందడము, లేదా అన్నీ నేను మర్చిపోతున్నాను, నేను ఒకదాన్నే ఉండలేను అనే భయం రావడం కానీ, ఇటువంటివి డిజార్డర్స్ కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. కొంతమందిలో సైకోటిక్ సింటమ్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే ఎవరు లేకపోయినా ఎవరో ఉండి వాళ్ళతో మాట్లాడుతున్నట్టు, భయపెడుతున్నట్టు, అనుమానాలు రావడము, అందరూ మనల్ని ఏదో చేయడానికి ట్రై చేస్తున్నారు అనుకోవడం, ఇటువంటివి. సో ఇటువంటి సింటమ్స్ అన్నింటినీ మనం ట్యాబ్లెట్స్ ఇచ్చి ట్రీట్ చేసుకుంటాం. నాన్ ఫార్మకలాజికల్గా ఏంటి అంటే, వీళ్ళు మర్చిపోతున్నారు అనే విషయాన్ని గమనించినప్పుడు మనం ఏం చేయాలి అంటే, పక్కన నుంచి అన్నీ గుర్తు చేస్తూ ఉండడం అనమాట. అంటే ఈరోజు డేట్ ఇది, ఇప్పుడు మనం ఈ ఊర్లో ఉన్నాము, ఇక్కడ ఉంటున్నాము, వీళ్ళు వాళ్ళు అని చెప్పడము. సో అంటే క్యాలెండర్స్ ఎక్కువగా పెట్టడం కానివ్వండి, డే ఇది, డేట్ ఇది అని వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండడం కానివ్వండి, ఓరియంటేషన్ని మనం పెంచుతూ ఉంటామన్నమాట. ఇది ప్లేస్, ఇది టైమ్, మనం ఇక్కడ ఉన్నాము, ఈ వీళ్ళు వాళ్ళు వాళ్ళు అనేది. సో ఎప్పుడైతే వాళ్ళు పర్సన్స్ని కూడా గుర్తుపట్టడం అనేది మర్చిపోతూ ఉంటారో, అప్పుడు పాత ఫొటోస్ తీసి చూపించి మళ్ళీ రీఓరియంట్ చేయడం వాళ్ళని, లేదా మ్యూజిక్ థెరపీ ఇవ్వడము, ఆర్ట్ థెరపీ ఇవ్వడము, ఇటువంటివి మనం చేస్తూ ఉండే కొద్దీ ఏంటంటే మనం ప్రాసెస్ అనే దాన్ని డిలే చేస్తూ ఉంటాం. సో వీళ్ళని సింగిల్గా బయటికి పంపించడం కానివ్వండి, డ్రైవింగ్ చేయించడం కానీ, ఇటువంటివి మనం చేయించకూడదు డిమెన్షియా ఫర్దర్గా ఎక్కువయ్యే కొద్దీ. బికాజ్ వాళ్ళకి ఆ స్కిల్స్ కూడా పోతాయి, అండ్ బయటికి వెళ్తే ఇంటికి రావడం అనేది అడ్రస్ కూడా వాళ్ళు మర్చిపోతారు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఎల్డర్లీ పీపుల్కి అయితే డిమెన్షియాతో ఉన్న వాళ్ళని బయటికి వెళ్తే వాళ్ళ వల్ల వాళ్ళకి అబ్యూస్ జరగడం కానివ్వండి, ఇలా దొంగతనాలు చేయడము, ఎవరైనా కొట్టేసి వెళ్ళిపోవడం, ఇట్లాంటివి కూడా మనం చాలా కేసెస్ చూస్తూ ఉంటాము కాబట్టి చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి.
దాంతోపాటు ఇటువంటి పేషెంట్స్ ఇంట్లో ఉన్నప్పుడు కేర్ గివర్స్కి కూడా చాలా ఇబ్బంది, వాళ్ళు కూడా స్ట్రెస్కి లోనయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళ సిమ్టమ్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, ఈ కండిషన్ గురించి వాళ్ళకి సైకో ఎడ్యుకేట్ చేయడం కానీ ఇవి చాలా ముఖ్యము. సో ఇటువంటి లక్షణాలు మీ ఇంట్లో కనుక ఎవరికైనా మీరు గమనించి ఉంటే వాళ్ళని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఎవాల్యుయేట్ చేయించి ఏ టైప్ ఆఫ్ డిమెన్షియానో దానికి ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ.